హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం అక్టోబర్ పదహారవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి ఇవాళ వరల్డ్ ఫుడ్ డే ప్రపంచ ఆహార దినోత్సవం మరి మనం గమనిస్తే ప్రతి సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీన మన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అన్నటువంటిది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది వరల్డ్ ఫుడ్ డేని నిర్వహిస్తుంది మరి ఈ సంవత్సరం థీమ్ లేదా ఇతివృత్తం అంటాం థీమ్ ఏంటి మెరుగైనటువంటి జీవితం మంచి భవిష్యత్ కోసం ఆహార హక్కు అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ లేదా ఇంగ్లీష్లో రైట్ టు ఫుడ్ ఫర్ ఎ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్ అన్నటువంటిది మరి మెరుగైన జీవితం మంచి భవిష్యత్ కోసం మనకి ఆహారం ఉండాలి అంటే ఆహార భద్రత అన్నటువంటిది మన దేశానికి అవసరం ఫుడ్ సెక్యూరిటీ అంటాం ఏంటి ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ అన్నటువంటిది అందరికీ అవైలబుల్గా ఉండాలి అవైలబిలిటీ మాత్రమేనా అంటే కాదు యాక్సెసబిలిటీ కూడా అందరికీ అందుబాటులో కూడా ఉండాలి ఇవి రెండు కూడా ఉంటే అప్పుడు ఆ దేశానికి ఫుడ్ సెక్యూరిటీ ఉంది అనేసి అంటాం సో అక్కడ ఉన్నటువంటి పీపుల్కి ఎన ఫుడ్ అన్నటువంటిది మొత్తం సంవత్సరం నాటు అందాలి అంతేకాదు ఆ ఫుడ్ అన్నటువంటిది సేఫ్గాను ఉండాలి అలాగే న్యూట్రిషియస్గాను న్యూట్రిషియస్గాను ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి అలాంటి ఫుడ్ సెక్యూరిటీ మన భారతదేశానికి ఉందా అసలు ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది కావాలి ఎలాంటి ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో మన భారతదేశం ఇంకా చాలా వెనకాల ఉంది దాదాపు నలభై మూడు శాతం చిల్డ్రన్ ఇంకా అండర్ నరిష్డ్ పీపుల్ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి డైమెన్షన్స్ అనేసి ఉంటాయి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి అంటే మొత్తం నాలుగు డైమెన్షన్స్ ఏంటవి ఒకటి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అవైలబిలిటీ అన్నటువంటిది రెండు వచ్చేసరికి ఇందాక అనుకున్నట్టుగా యాక్సెసిబిలిటీ అన్నటువంటిది మూడు యూటిలైజేషన్ అంటే పీపుల్ ఎలా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు ఫుడ్ని అన్నటువంటి దాన్ని బట్టి నాలుగవది స్టెబిలిటీ అంట అంటే ఏంటి ఫుడ్ సిస్టంలో ఎలాంటి స్టెబిలిటీ ఉంది ఏమైనా షాక్స్ వచ్చినా స్ట్రెస్ వచ్చినా తట్టుకొని ఎలా నిలబడగ నిలబడగలుగుతుంది అన్నట్టుగా మరి మన దేశంలో అసలు ఫుడ్ సెక్యూరిటీ ఎందుకు కావాలండి ఒకటి మనది ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళా లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ రెండవది వచ్చేసరికి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అన్నటువంటి తగ్గుతూ వస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ హోల్డింగ్స్ అన్నటువంటివి మరింత ఫ్రాగ్మెంట్ అవ్వటం కావచ్చు ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవటం కావచ్చు మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ చాలామంది ఫాలో అవ్వకపోవటం కావచ్చు లేదు ఈ అగ్రికల్చరల్ క్రెడిట్ సరిగ్గా లేకపోవటం యాక్సెస్ అన్నటువంటిది లేకపోవటం టెక్నాలజీ అన్నటువంటిది సరిగ్గా తీసుకోలేకపోవటం ఇలాంటి రీజన్స్ ఉండొచ్చు అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ రావటం వల్ల డ్రాట్స్ ఫ్లడ్స్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వీటి వల్ల క్రాప్ ఈల్డ్ అన్నటువంటిది తగ్గుతుంది అలాగే వాటర్ స్కేర్సిటీ మన భారతదేశంలో అగ్రికల్చర్ ఎక్కువగా మాన్సూన్ మీద ఆధారపడుతుంది సో రెయిన్ఫాల్ ప్యాటర్న్ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోతూ ఉన్నాం దాంతో కొన్ని కొన్ని రీజియన్స్లో వాటర్ స్కేర్సిటీ వస్తుంది కొన్ని కొన్ని రీజియన్స్లో ఎక్సెస్ వాటర్ ఉండటం వల్ల కూడా పంట దెబ్బతింటుంది సో ల్యాండ్ డిగ్రెడేషన్ అన్నటువంటిది ఇంకొక రీజన్ సాయిల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వటం కూడా ఇంకొక రీజన్ ఇంకా సరే పంట అంతా బాగొచ్చింది దాన్ని స్టోర్ చేయటం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం ఇవి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అంతేకాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో కనుక చూసుకుంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి సంబంధించి చాలామంది పీపుల్ ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ని అందుకోలేకపోతూ ఉన్నారు సో ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి మనకి సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్నటువంటివి లేవు సరైనటువంటి ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ అన్నటువంటివి లేవు అంతేకాదు ఇప్పటికీ హైఈల్డింగ్ క్రాప్ వెరైటీకి సంబంధించి డ్రాట్ కావచ్చు పెస్ట్ రెసిస్టెంట్ సీడ్స్కి సంబంధించి ఇన్నోవేటివ్ ఫార్మింగ్ టెక్నిక్స్కి సంబంధించి ఇంకా రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ జరగాలి క్లైమేట్ చేంజ్ అడాప్షన్ అన్నటువంటిది ఉండాలి స్టోరేజ్ అలాగే కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఉండాలి దానివల్ల మనం ఫుడ్ లాస్ని ఫుడ్ వేస్టేజ్ని తగ్గించవచ్చు అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మనం స్ట్రెంగ్న్ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పేసి ప్రధానమంత్రి కృషి సించా యోజన అని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది కానీ ఇప్పటికీ మన దేశంలో ఆహార భద్రత ఉన్న పోషకాహార భద్రత కోసం ఇంకా మనం పోరాడాల్సి వస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడినటువంటి వర్గాల పిల్లలకి విద్యా హక్కు చిట్టం అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఒకటవ తరగతి అంటే ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి సీట్లలో ఇరవై ఐదు శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించేలాగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక జీవోని గవర్నమెంట్ ఆర్డర్ని జారీ చేసింది అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయటం జరిగింది ఈ జీవో ఉన్నటువంటిది విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదా ఎస్ఓపీ అనేసి అంటూ ఉంటాం ఈ ఎస్ఓపికి విరుద్ధంగా ఉంది అన్నట్టుగా దీన్ని కొట్టివేయటం జరిగింది ఇది విరుద్ధంగా ఉండడమే కాదు ఈ చట్టాన్ని నీరుగార్చేలాగా ఉంది అన్నట్టుగా చెప్పిందనమాట ఆ నేపథ్యంలో ఈ జీవోని రద్దు చేయటం జరిగింది అంతేకాదు ఆర్టీఏ చట్టం అమల్లోకి వచ్చినటువంటి మూడేళ్లలో అవసరమైన చోట పాఠశాలలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదు అంతేకాదు దగ్గరలో ఉన్న పాఠశాలల్ని గుర్తించే విషయంలో కూడా నిబంధనల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు ఆర్టీఈ చట్ట స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ ఉద్దేశపూర్వకంగానే ఈ గవర్నమెంట్ ఆర్డర్ ట్వంటీ ఫోర్ని జారీ చేయటం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇలా ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు ఉన్నటువంటి దీన్ని కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్నటువంటి కొంచెం మహేశ్వరరావు తూటా చంద్ర ధనశేఖర్ చల్లా గుణరంజన్ వీళ్ళ ముగ్గురిని కూడా అదే హైకోర్టుకి న్యాయమూర్తులుగా నియమించటానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయటం జరిగింది మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం అసలు కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో జడ్జెస్ ఉంటారో వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ మరియు ట్రాన్స్ఫర్కి సంబంధించి చూసేటటువంటిది కొలీజియం సిస్టమ్ అన్నటువంటిది మరి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అలాగే ఆర్టికల్ టూ వన్ సెవెన్ అన్నటువంటివి డీల్ చేస్తాయి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు నియమించడం జరుగుతుంది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నియమిస్తారు అదే హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరు ప్రెసిడెంటే కాకపోతే సీజేఐ అలాగే గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్తో కన్సల్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంటే అపాయింట్ చేయటం జరుగుతుంది బట్ ఇక్కడ సీజేఐ ప్లస్ గవర్నర్ వస్తారన్నమాట మరి అసలు కొలీజియం సిస్టమ్ యొక్క జనసిస్ ఎలా జరిగింది అనేసి మనం చూస్తే ఫస్ట్ జడ్జెస్ కేస్ అనేసి లేదా ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ ఎయిటీ వన్ రెండవది సుప్రీం కేర్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని లేదా సెకండ్ జడ్జెస్ కేసు అంటాము మూడవదేమో థర్డ్ జడ్జెస్ కేస్ వీటి ద్వారా ఈ కొలీజియం సిస్టమ్ అన్నటువంటిది మనకి ఆరిజినేట్ అయ్యింది మరి ఈ నేపథ్యంలో మధ్యలో ఇంకొకటి వచ్చింది ఎన్జేఏసి అని నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పేసి బట్ ఈ ఎన్జేఏసి ఏదైతే తీసుకొచ్చిందో గవర్నమెంట్ ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా కొట్టివేయటం జరిగింది రెండు వేల పదహైదవ సంవత్సరంలో ఎన్జేఏసీని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో చట్టం తీసుకొచ్చారన్నమాట ఎన్జేఏసీ యాక్ట్ అనేసి బట్ ఫైవ్ జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అన్ కాన్స్టిట్యూషనల్ ఇది అన్నట్టుగా కొట్టివేసింది అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేటటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏది కూడా లేదు బట్ సుప్రీంకోర్టు కొలీజియంకి వచ్చేసరికి సుప్రీంకోర్టు కొలీజియంలో ఎవరెవరు ఉంటారు అంటే సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారనమాట సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు అదే హైకోర్టు కొలీజియంకి వచ్చేసరికి హైకోర్టు కొలీజియంకి వచ్చేసరికి ఎవరెవరు ఉంటారు ఆ హైకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ప్లస్ నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎవరైతే హైకోర్టులో ఉంటారో వాళ్ళు హైకోర్టు కొలీజియంలో భాగంగా ఉంటారు మరి హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ యొక్క నియామకాలకి సంబంధించి డెసిషన్ తీసుకునే కొలీజియం ఏది సుప్రీంకోర్టు కొలీజియం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదారు రంగాలకు సంబంధించి కొత్త పాలసీలను సిద్ధం చేయటం జరిగింది అందులో పారిశ్రామిక అభివృద్ధి ఎలక్ట్రానిక్స్ క్లీన్ ఎనర్జీ ఎంఎస్ఎంఈలు ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు వీటికి సంబంధించి విధి విధానాలన్నమాట మరి ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది అంటే ఆ పాలసీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఆ పాలసీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఎంతమంది బెనిఫిట్ పొందుతారు దాని యొక్క లాంగ్ టర్మ్ యూసేజ్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సో ఆల్రెడీ క్లీన్ ఎనర్జీ పాలసీ ఉంది ఎలక్ట్రానిక్స్ పాలసీ ఉంది ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది అవునా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ పాలసీస్ని తీసుకొస్తే మళ్ళీ ప్రతి పాలసీ గురించి కూడా మనం మళ్ళీ నీట్గా చదువుకోవాలి అలాగే ఇక్కడ ఇంకోటి చూడండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు ఇప్పటిదాకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నటువంటిది మనం చదువుకున్నాం సో బిజినెస్ని ఒకవేళ చేపట్టాలి అంటే అది ఈజీగా అయిపోవాలా ప్రొసీజర్ కానీ ఇంకేదైనా కానీ అని కానీ ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి ఈజీగా అవ్వటమే కాదు స్పీడ్గా కూడా అయిపోవాలి అన్నటువంటి ఈ విధానాన్ని అమల్లోకి ఉన్నారు నెక్స్ట్ చూడండి తెలంగాణలో ఉన్నటువంటి దామగుండంలో ఒక విఎల్ఎఫ్ స్టేషన్ని తీసుకొస్తూ ఉన్నారు ఏంటి విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ అంటాము మరి ఈ స్టేషన్ తీసుకురావటం వల్ల నౌకాదళానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నౌకాదళం యొక్క సైనిక శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందనమాట సో ఇది రేడార్ స్టేషన్ అని చెప్పచ్చు మరి ఇది ఏం చేస్తుంది అంటే మనకి సముద్రం దగ్గరలో ఉన్నటువంటి నౌకాదళ కమాండ్ సెంటర్లు కావచ్చు నౌకలు కావచ్చు జలంతర్గాములు కావచ్చు వాటి మధ్య రియల్ టైం కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది మరి ఈ రాడార్ స్టేషన్ని రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం ఎంత మూడు వేల ఒక వంద కోట్లు మరి ఇది మన భారతదేశంలో ఇప్పుడు అమర్చబోతున్నటువంటి రెండవ విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ మరి మొదటిది ఎక్కడ ఉంది ఆల్రెడీ మనం చదువుకున్నాం దీని గురించి అవునా సో మొదటిది ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ లేదా డబ్ల్యూటిఎస్ఏ అన్నటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో స్టార్ట్ అయింది సో ఈ నేపథ్యంలో మన ప్రధాని మాట్లాడుతూ అంతర్జాతీయ డిజిటల్ నిబంధన అవలన్నటువంటిది అవసరం డిజిటల్ నిబంధనలు అన్నటువంటివి కేవలం మన యొక్క పర్సనల్ ప్రైవసీని అంటే ఒక వ్యక్తిగత ప్రైవసీని కాపాడటం తప్పుడు సమాచారాన్ని నిలువరించటం టెక్ దిగ్గజాలకి బాధ్యతను గుర్తు చేయటం లాంటి వాటికి మాత్రమే పరిమితం కాదు ఇది వస్తువులు సేవల యొక్క వాణిజ్యం కూడా డేటా ప్రసారం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ డేటా వల్ల మనకి సైబర్ ముప్పు అన్నటువంటిది ఉంటుంది కాబట్టి సాధారణ ప్రజల భద్రత కోసం చేయాల్సినవి చేయకూడనివి ఏంటి అన్నటువంటి అంశాలని స్పష్టంగా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది అంతేకాదు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతగానో ఉపయోగిస్తూ ఉన్నాం కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే సమయంలో నైతిక విలువలు పాటించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది మరి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అన్నటువంటిది జరుగుతుంది మరి ఇప్పుడు ఢిల్లీలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుందనమాట నెక్స్ట్ చూడండి మన దేశంలోని వంద అగ్రగామి కుబేరుల జాబితాని ఫోర్బ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విడుదల చేసింది అందులో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు ఆ తర్వాత గౌతమ్ అదాని రెండవ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత సావిత్రి జిందాల్ శివ్ నాడార్ అలాగే దిలీప్ సంఘ్వి వీళ్ళు మూడు నాలుగు మరియు ఐదవ స్థానాల్లో ఉన్నారనమాట నెక్స్ట్ చూడండి మన దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నటువంటి పదహైదు నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వాళ్ళలో పల్లెల్లో ఎనభై రెండు శాతానికి పైగా ఉన్నారు అన్నట్టుగా సమగ్ర వార్షిక మాడ్యులార్ సర్వే అన్నటువంటి చెప్తోంది మరి నగరాల్లో వీళ్ళు మరింత అధికంగా ఉన్నారు తొంభై రెండు శాతం మంది ఉన్నారు అందులోనూ పదహైదు నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వాళ్ళలో మొబైల్ ఫోన్ వాడుతున్నటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై ఐదు పాయింట్ ఏడు శాతం ఉంటే పట్టణ ప్రాంతాల్లో తొంభై ఏడు శాతం మంది ఉన్నారు నెక్స్ట్ చూడండి ఏషియాలో అతి పెద్దదైనటువంటి గామా రే ఇమేజింగ్ టెలిస్కోప్ అన్నటువంటిది లడ్లో ఏర్పాటు చేయటం జరిగింది ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతంలో అమర్చినటువంటి టెలిస్కోప్ ఇది మొత్తం నాలుగు వేల మూడు వందల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హాన్లే ప్రాంతంలో మేజర్ అట్మాస్ఫరిక్ చెరన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ని ఇప్పుడు ప్రారంభించటం జరిగింది మరి దీన్ని ముంబైలో ఉన్నటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ అలాగే ఈసీఐఎల్ ఇతర పారిశ్రామిక సంస్థల యొక్క సహకారంతో మన దేశంలో రూపొందించినటువంటి టెలిస్కోప్ ఇది ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా బ్రిటన్కి చెందినటువంటి టామ్ ఫ్లెచర్ ఈయనని ఆ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆంటోనియో గుట్రస్ నియమించడం జరిగింది ఇంతకుముందు ఈ పదవిని ఇంకొక బ్రిటిష్ జాతీయుడైనటువంటి మార్టిన్ గ్రిఫిత్స్ ఇతను నిర్వహించారనమాట ఆసియా బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పురుషుల టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు అంటే ధ్రువ్ సిత్వాల పదహైదవ అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డ్స్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఏ రాష్ట్రాన్ని ఉత్తమ వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించింది అంటే మహారాష్ట్రని మరి మనం గమనిస్తే ఇరవై ఒక్క లక్షల హెక్టార్లలో దేశంలో అతిపెద్ద వెదురు పెంపకం మిషన్ని ఈ రాష్ట్రం ప్రారంభించటం జరిగింది ప్రపంచంలోని అతిపెద్ద సౌర శక్తి ఉత్పత్తిదారుగా ఏ దేశం నిలిచింది అంటే చైనా మరి ప్రస్తుతం ప్రపంచ సౌరశక్తి సామర్థ్యం ఒక టెరా వాట్ని అధిగమించింది అంతేకాదు రెండు వందల యాభై గిగావాట్ల ఉత్పత్తితో చైనా అన్నటువంటి సౌరశక్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఇప్పుడు నిలిచిందనమాట టెరావాట్ అంటే ఎంత వెయ్యి గిగావాట్లు అందులో ఒకటి బై నాలుగవ వంతు రెండు వందల యాభై గిగావాట్లు చైనా నుంచే ఉత్పత్తి అవుతుంది సో మనకి తెలుసు కదా ఒక కిలోవాట్ అంటే థౌజండ్ వాట్స్ ఒక మెగావాట్ అంటే థౌజండ్ కిలోవాట్స్ ఒక గిగావాట్ అంటే థౌజండ్ మెగావాట్స్ ఒక టెరావాట్ అంటే థౌజండ్ గిగా వాట్స్ ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్